రోజు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ప్యూ విడిజీ ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పైనాపిల్ రవ్వ కేసరి. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ బాగా ముగ్గిన పైనాపిల్, బొంబాయి రవ్వ, పంచదార, జీడిపప్పు, మిల్క్ పౌడర్, నెయ్యి, యాలకుల పొడి, టూటీ ఫ్రూటీ. ముందుగా మిక్సీ బౌల్ తీసుకుని పైనాపిల్ ముక్కల్ని పేస్ట్ చేసుకోవాలి. ఇలా పైనాపిల్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా బౌల్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాం. ఇందులో నెయ్యి వేసుకుని, ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ నెయ్యిలో బొంబాయి రవ్వ వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. రవ్వ కొద్దిసేపు బాగా వేయించుకున్న తర్వాత 1 కప్ రవ్వకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని దగ్గర పడేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో పైనాపిల్ గుజ్జుని వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలిపిన తర్వాత ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ రవ్వకి 1½ కప్ షుగర్ పడుతుందండి. ఇప్పుడు ఇది కొద్దిసేపు అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులో 1 స్పూన్ పాల పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి వేసుకుని ఇంకొద్దిసేపు కలుపుకోవాలి. తర్వాత జీడిపప్పు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవాలండి. పైనాపిల్ రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.